నేను పోలీస్ ఆఫీసర్గా డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతో కాలం అవ్వలేదు, కానీ ఈలోపు అవార్డ్స్ మెడల్స్ స్వీకరించడానికి నేను సిద్ధం, ఈ గౌరవాన్ని స్వీకరించడానికి నేను సిద్ధం. కానీ రేపు ఉదయాన్నే వార్తాపత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఒక అమాంధుడి చేతిలో అత్యాచారానికి గురైన ముక్కుపచ్చలారని పసిబాలిక, ఓ రాజకీయ నాయకుడు అండదండలు చూసుకునే రాత్రికి రాత్రి బస్తీని కాల్చిన గుండాలు, అటు టెర్రరిజం ఇటు పోలీసుల మధ్య నలిపోతున్న సామాన్య ప్రజానీకం లాంటి వార్తలు రావని మీలో ఏ ఒక్కరైనా నాకు నమ్మకం కలిగించగలిగితే ఈ గౌరవాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా అసలు మనం కాకి చోక వేసుకోగానే ఏమనుకుంటామంటే చట్ట ప్రకారం డ్యూటీ బాగానే చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ సవ్యంగానే ఉంది, ప్రిజన్ని కాపాడుతున్నాం అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ నిజానికి అలా జరుగుతుందా? పొద్దున్నే లేచుడు, పెట్రోల్ కొట్టించుడు, యూనిఫామ్ వేసుడు, డ్యూటీకి తిరుగుడు, నెలల జీతం తీసుకుని ఊపుకుంటూ గడిపినాక 5 రోజులు 6 రోజులు రోజులోనే కదా సచ్చేది. ఎంతకాలం పరిగెడతాం, భూమికి బాకీ ఉండడం. ఈ కౌరం పుల్ల నీచమైన బతుకు బతకలేడు సార్ కదా, ఈ కౌరం పుల్ల నీచమైన బతుకు బతకలేడు సార్. కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి, ఇన్ని లక్షల సమస్యలకి చాలా చిన్న పరిష్కారం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత అందరూ పరిపూర్ణమైన న్యాయం చేసి తీరవలసిందే. కర్తవ్య దేవాలయం, కర్తవ్య చర్చ్, కర్తవ్య మస్జిద్, కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుడు.